ఒక చిన్న తంటా ఉండే హెలికాప్టర్లో అనుకున్నా కానీ పంపించేసిన దాన్నిగా మీరు ఇంత మంది ఉన్నారు కాబట్టి నేను ఆదర మాట్లాడిపోతే బాగుండదని నాలుగు విషయాలు మంచిగా మాట్లాడుకుందామని దాన్ని ఎలగొట్టేసినాము ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు ఇక నేను మీ అందరిని ఒక మాట కోరుతా ఉన్నా మన దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది మీరు మంచిగా వినాలి నాలుగు మాటలు దయచేసి నినాదాల తర్వాత చెప్పుకుందాం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండాల్సినంత పరిణతి మన దేశ రాజకీయాలలో లేదు ఏ దేశాలలో అయితే మంచి పరిణతి వచ్చిందో ఆ దేశాలు బాగా ముందుకు దూసుకొని పోతా ఉన్నాయి అందుకే మన దగ్గర ఎలక్షన్ వస్తే సీన్ చాలా తమాషాగా ఉంటుంది లొల్లి గడబడ అబద్ధాలు అభాండాలు మోపడాలు డబ్బుల కట్టలు దేవడాలు ఇవన్నీ కూడా అడ్డగోలు జమాబందీ జరుగుతూ ఉంటాయి మనం కూడా ఎందుకో ఎలక్షన్ రాగానే ఆగమాగం అడివేడి అయిపోతాం ఏం కారణమో తెలియదు అట్లా కావద్దు మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతా ఉన్న రెండే రెండు విషయాలు ఎన్నికలలో ఓటు ఆశామాషిగా వేయవద్దు ఎట్టి పరిస్థితిలో వేయవద్దు కారణం ఏంటంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల దగ్గర ఉండే ఒకటే ఒక వజ్రాయుధం మీ చేతిలో ఉన్నటువంటి మీ ఓటు మీ ఓటు వచ్చే ఐదేళ్ళ కోసం మీ తలరాతను రాస్తుంది ఈ రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయిస్తుంది కాబట్టి దయచేసి నేను చెప్పే నాలుగు మాటలు మీ గ్రామాలకు పోయిన తర్వాత టౌన్లో మీ బస్తీలకు పోయిన తర్వాత మీరు చర్చించాలి పది మందిని పోగేసి అని మనవి చేస్తా ఉన్నా చర్చ చేయండి నిజానిజాలు నిగ్గు తెల్చండి మంచి ఏది ఉంటుందో ఆ వైపు ఓటేస్తే ప్రజలు గెలిచినట్టయితుంది నాయకులు గెలిచడు కాదు ఇంకొక విషయం కూడా మీ దృష్టితో చెప్పాలని ఎలక్షన్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది పార్టీకి ఒక మనిషి నిలబడతారు ఇద్దరిద్దరైతే నిలబడరు ఈచ్ పార్టీకి ఒక మనిషి ఇప్పుడు మనకు బీఆర్ఎస్ తరఫున పెద్దలు మనోహర్ రెడ్డి గారు ఉన్నారు సరే సరే చాలు కదా కాంగ్రెస్ తరఫున ఎవరో ఆయన ఉంటాడు బీజేపీ కూడా ఆయన ఉంటాడు ఇంకెవడన్నా ఉంటే ఎవడో ఇద్దరు ఇండిపెండెంట్ కూడా ఉంటారు ఈ అభ్యర్థుల ఏమైందంటే వీళ్ళు గెలుస్తారు వీళ్ళ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడుతుంది పైన వీళ్ళ వెనకాల పార్టీలు ఉంటాయి మీతో నేను కోరేది ఏంటంటే ఏ పార్టీ యొక్క చరిత్ర అయింది వాళ్ళ నడవడిక ఏంది ఆ పార్టీకి అధికారం ఇస్తే ఏం చేసిన ఏం చేస్తారు అది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అని ప్రజలు ఆలోచించడమే నేను చెప్పినటువంటి ప్రజాస్వామ్య పరిణతి అట్లా ఆలోచించకుండా ఏదో తమాషా తమాషగా మా చిన్న ఆయన చెప్పిండు మా బామ్మర్ది చెప్పిండు అని ఓటేస్తే ఆగమాగమైతుంది ఐదేళ్ళ భవిష్యత్తును మన చేతులతో మనమే ఖరాబ్ చేస్తున్నట్టు అవుతుంది కాబట్టి దయచేసి పరిణతి ప్రదర్శించి అమ్మ కూర్చోండి అమ్మ రెండు నిమిషాలు కూర్చోండి డిస్టర్బ్ చేయకండి మీరు ఎవరో ఇద్దరు లేతే మొత్తం కూర్చోండి మంచి ఆలోచనతో చేస్తే ఎన్నికల్లో వ్యక్తులు నాయకులు గెలవడం కాదు ప్రజలు గెలవడం అనేది అవుతుంది అది చాలా ముఖ్యం అది జరగాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను బిఆర్ఎస్ పార్టీ ఎందుకు పుట్టిందో మీకు తెలుసు సర్కస్ సర్కసేమన్నా నేను ఇంత మంచి మాట చెప్తా ఉంటే దానికి అడ్డం పడను నాకు అర్థం కాదు నినాదాలు సీటులంతా సభ అయిపోయిన తర్వాత చెప్పుకుందాం బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం ఆ విషయం మీకు తెలుసు ఉద్యమ సందర్భంలో మిత్రులు సత్యనారాయణ రెడ్డి గారు ఇంకా చాలామంది మిత్రులు కలిసి ఎన్నోసార్లు నేను పెద్దపల్లికి వచ్చినాను ఆ నేషనల్ హైవే ఎంబడి పెద్ద జెండా కట్టించారు జెండాలు కూడా ఎగిరేసినాం మనం ఇక్కడ ఎన్నో ఎలక్షన్లు కూడా గెలిచినాం స్థానిక సంస్థలు ఆ సందర్భంలో నేను చెప్పినాను పుట్టిందే ప్రజల కోసం పుట్టిందే తెలంగాణ రాష్ట్రం సాధించడం కోసం ఆ రాష్ట్రం వచ్చింది పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉంది అంతకుముందు యాభై ఏండ్లు కాంగ్రెస్ గవర్నమెంట్ నడిచింది మరి ఏ గవర్నమెంట్ ఏ పార్టీ యొక్క విధానం ఏంది వాళ్ళు రైతుల గురించి ఏం ఆలోచిస్తారు పేద ప్రజల గురించి ఏం ఆలోచిస్తారు ఇతర వర్గాల గురించి ఏం ఆలోచిస్తారు వాళ్ళ వైఖరి ఎట్లున్నది వాళ్ళ నడవడ ఎట్లున్నది అది చూసి మీరు నిర్ణయం చేస్తే నిజమైనటువంటి ఫలితం వస్తుంది లాభం జరుగుతుంది దయచేసి విషయాన్ని కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నా అసలు ఉన్న తెలంగాణను ఊడగొట్టిన చరిత్ర ఏ పార్టీది యాభై ఆరు సంవత్సరం దాకా తెలంగాణ ఉండే ఇండిపెండెంట్ స్టేటే ఉండే ఈ తెలంగాణను తీసేసి తెలంగాణ ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా ఆంధ్రలో కలిపింది ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ యాభై ఎనిమిది ఏండ్లు మనం గొడవ ఏడ్చినాం ఇబ్బందులు పడ్డం చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు కరువు ప్రాంతాల రైతులు వలసలు పోయినారు బతకపోయినారు ఉరేసుకొని చచ్చిపోయినారు ఈసం దాకి చచ్చిపోయింది ఆ కరెంటు రాక పొద్దాక సగం తెలందాక సగం షాట్లు కొట్టి చచ్చిపోవడం పాములు గారి చచ్చిపోవడం అనేకమైనటువంటి బాధలు అనుభవించినాం నీళ్ళ కోసం కూడా ఏడ్చినాం పెద్దపల్లలు కూడా మంచి నీళ్ళ కోసం రెండు మూడు బాయిలు ఉంటున్నాయనుక అంతకుమించి అవి లేకుండే ఇవన్నీ పరిస్థితుల కారణం ఎవరు దయచేసి మీరు నిర్ణయం చేయాలి ఆలోచన చేయాలి యాభై ఏళ్ళ కాంగ్రెస్ ఏనాడు కూడా ప్రజల మౌలిక విషయాలు ఆలోచించలే మన తెలంగాణ బాధ అర్థం చేసుకోలే ఒక్కొక్క రోజు ఏడుగురు ఏడుగురు చేనేత కార్మికులు చచ్చిపోయేది మేం పోయి ఏడిచినాం అక్కడ భూదాన్ పోచంపల్లిలో దుబ్బాకలో సిరిసిల్లలో చాలా చోట్ల ఆత్మహత్యలు చేసుకున్నారు చేనేత కార్మికులు వాళ్ళని పట్టించుకోలే కనీసం బతికిచ్చే ఉపాయం చేయలే నేను పోయి దండం పెట్టి చెప్పిన కాడ చచ్చిపోకుండా ఒక రెండేళ్ళు బతుకుని తెలంగాణ వస్తే మిమ్మల్ని కాపాడుకుంటామని నేను కండలను నిలి తీసుకొని చెప్పినా అంత దారుణమైన పరిస్థితులు ఉండే దానికి కారణం ఎవరు తెలంగాణ ఇప్పుడు పది ప్రశాంతంగా ఉన్నది ఈ వంద ఏళ్ళల్లో ఈ పదేళ్ళే ప్రశాంతంగా ఉన్నది కర్ఫ్యూ లేదు కడకం లేదు పంచాయతీ లేదు లొలి లేదు మంచి ఉన్నది అందరం కలిసి మలిసి బతుకుతున్నాం అదే కాంగ్రెస్ ఉన్నప్పుడు తెల్లార్త కర్ఫ్యూ మత కలోలాలు ఎవలు పెట్టినవన్నీ ఆ పంచాయతీలన్నీ దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నా ఓటు అనేది చాలా ఇంపార్టెంట్ పాలిటిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రాయేందో రత్నమేందో మీరు గుర్తుపట్టాలి అప్పుడే న్యాయం జరుగుతుంది పార్టీల వైఖరి చాలా ముఖ్యం మనోహర్ రెడ్డి గారు అనుకున్న పార్టీ సంగతి ఏంది కాంగ్రెస్ అని అనుకున్న పార్టీ సంగతి ఏంది బీజేపీ పార్టీ సంగతి ఏంది దయచేసి మీరు నిర్ణయిస్తేనే మనకు మేలు జరుగుతుంది లాభం జరుగుతుంది మనోహర్ రెడ్డి గారు మీకు తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ఒక విద్యావేత్త ఉన్నటువంటి వాడు రాజకీయాల్లోకి రావాలని అభ్యసించి వచ్చినాడు ఎమ్మెల్యే అయినాడు నిస్వార్థంగా పనిచేస్తాడు తప్ప ఆయనకు వ్యక్తిగత స్వార్థం లేదు ఈ పదేళ్లలో ఆయన ఎమ్మెల్యే ఉండే టైంలో ఒక్కనాడు ఒక రోజు కూడా సార్కి ఇది నా వ్యక్తిగతమైన పని అని చెప్పి నన్ను అడగలే నేను మీకు ఆనెస్ట్గా చెప్తా ఉన్నా పెద్దపల్లికి నియోజకవర్గ పనులు మా ఆయకట్టుకు నీళ్ళు మీద మోటార్లు పెడతాను మాకు నీళ్ళు చక్కగా కొత్తలేవు చేయాలి ఓదెల శ్రీరాంపూర్కి నీళ్ళు పోవాలి టైలెండ్కి నీళ్ళు పోవాలి ఇవే అడిగింది తప్ప ఆయకట్టు గురించి రైతుల గురించి దాని గురించి చేసిన తప్ప వేరే చేయలే నేను హరితహారం అని ప్రోగ్రాం పెడితే నాకు బాగా గుర్తున్నది పది కిందనే ఆయన సొంతంగా ముప్పై నలభై లక్షలు ఖర్చు పెట్టి చెట్లు తెచ్చి ఊరు ఊరికి పంచండు ప్రతి ఊరికి పంచండు అవి గవర్నమెంట్ డబ్బులు కావు ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి తెచ్చి ప్రతి ఊరికి కూడా చెట్లు పంపిణీ చేసిండు ఆయన ఎంతసేపు నా ఊరు నా తాలూకా నేను ఎమ్మెల్యే అయినా కాబట్టి బాగుపడాలని ఆలోచిస్తాడు తప్ప వేరే రకంగా ఆలోచించడు కాదు ఆయనకు డ్రామా వేసుడు నాటకాలు వేసుడు రాదు ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుడు అరమరికలు లేకుండా నిజాయితీగా ఉంటాడు తప్ప ఏదో డ్రామా కోసం పనుల కోసం దొంగ ధర్నాలు చేసుడు దొంగ దీక్షలు చేసుడు ఇవన్నీ ఆయనకు రావు మిరమర్చకాలు రావు సాదా సీదాగా మీ మధ్య ఉండే వ్యక్తి మీకోసం పనిచేసే వ్యక్తి ఇంకో రెండు మూడు విషయాలు ఉన్నాయి తెలంగాణ వచ్చింది చాలా ఘోరమైన పరిస్థితి ఉండే ఆయకట్టు ప్రాంత రైతులకు కూడా మీకు కూడా చక్కగా నీళ్ళు తాకపో అక్కడ కూడా ఇబ్బందులు ఉండే చాలా బాధ ఉండే మేము ఒక నిర్ణయం తీసుకున్నాం ఖచ్చితంగా వ్యవసాయ స్థిరీకరణ జరగాలి వ్యవసాయం అనేది ఇవాడు పోతడం మన బాధ పోయింది వ్యవసాయం స్థిరీకరించబడాలి గ్రామాలు చల్లగా ఉండాలి అని ఒక నిర్ణయం తీసుకున్నాం దాని ఫలితం ఏంది మేము ఆశామాషిగా చేయలే ఒక పద్ధతి ప్రకారం పథకం ప్రకారం ఆ నిర్ణయం జరిగింది నిర్ణయం ఏంది అంతకుముందు మీకు నీళ్ళు వస్తే నీళ్ళకు పన్నుండే వాటర్ సెస్ నీటి తీరువ వసూలు చేసేది దాని చేసాక కట్టి కట్టగా బకాయిలు ఉండే ఒక ఐదారు వందల కోట్లు మేము ఒక నిర్ణయం తీసుకున్నాం రైతు నిలబెట్టాలి ఏం చేసానా సరే నిర్ణయం తీసుకుంటే నీటి తీరువా బకాయిలు మాఫీ చేసినాం ఇలా నీ నీళ్ళ ట్యాక్స్ లేదు తెలంగాణ రాష్ట్రంలో నీటి తీరు నీటి తీరువా వసూలు చేస్తలేరు అట్లనే ఉచిత విద్యుత్తు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తా ఉన్నాం అదొక నిర్ణయం ప్రకారం ఇస్తా ఉన్నాం వటీ ఇస్తలేం అట్లనే సమయానికి ఉన్న రోజులు ఉంటారు లేని రోజులు ఉంటారు చిన్నోళ్ళు ఉంటాడు పెద్దోళ్ళు ఉంటాడని పంట పెరగాలి రాష్ట్రం గౌరవం పెరగాలి రైతుల జేబు నిండాలి వాళ్ళ అప్పులు తీరాలని చెప్పి రైతు బంధు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినాం టంచన్గా డబ్బులు వస్తూ ఉన్నాయి అదేవిధంగా ధాన్యం కూడా కొనాలే రైతుల దగ్గర ధాన్యం కొంటా ఉన్నాం కొత్త ప్రభుత్వానికి నష్టం వచ్చినా ధాన్యం కొంటా ఉన్నాం ఇవన్నీ కార్యక్రమాలు పట్టుకొని అలవోకగా చేసినాయి కావు మా ఎలక్షన్ మేనిఫెస్టోలో లేవు ఇవన్నీ ఎలక్షన్ మేనిఫెస్టోలు చెప్పలే మీకు డబ్బులు వస్తున్నాయి రైతు బంధు డబ్బులు వస్తాయి ఎట్లా వస్తాయి మీరు ఏ ఆఫీస్కి పోతలేరు ఏవన్నీ దరఖాస్తు పెడతలేరు ఇవన్నీ ఏకైనా ఇస్తలేరు మేము అక్కడ హైదరాబాద్లో డబ్బులు వేస్తే ఇక టింగు టింగు మని మీ సెల్ ఫోన్లు మోగుతూ ఉంటాయి మీరు చూసుకొని బ్యాంకులో చూసుకుంటే మీకు డబ్బులు వచ్చేస్తున్నాయి మీరు మందు బస్తాలకో ట్రాక్టర్ దునకం కిరాయికో పూలుల మందులకో ఇత్తనాలకో మీరు మంచిగా వాడుకుంటూ ఉన్నారు దాని ద్వారా ఈరోజు మూడు కోట్ల టన్నుల వడ్లు వండుతూ ఉన్నాయి తెలంగాణలో మూడు కోట్ల టన్నులు ఇంకా కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి అవి కూడా కంప్లీట్ అయితే నాలుగు కోట్ల టన్నులకు పోయి ఇండియాలో మనమే నెంబర్ వన్గా అబోతూ ఉన్నాం ఇవాళ నెంబర్ టూ ఉన్నాం ఇదంతా కూడా తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ఏడెనిమిదేళ్లలో ఇప్పటి తొమ్మిదేళ్ళలో వ్యవసాయ రంగం సాధించినటువంటి అభివృద్ధి మీ కండ్ల ముందు ఉన్నది మీరే రైతులే దాని కథానాయకులు మేము అక్కడి నుంచి పంపించినా మీరే కథానాయకులు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది కేసీఆర్కి బుద్ధి లేదు ప్రజలు కట్టే అమూల్యమైన ట్యాక్సు రైతు బంధు రూపంలో దుబారా చేస్తాడు అని మాట్లాడుతుంది రైతు బంధు దుబారానా రైతుబంధు వేస్టా ఉండన్న రైతు బంధు ఉండాలంటే చేయలేవాటోళ్ళు ఒకసారి కెమెరాలు అడు దింపురా బాబా దింపురు స్టేజ్ పట్టలేదావా రైతు బంధు ఉండాలి కదా రైతు బంధు ఉండు కాదు వచ్చేది మార్చి తర్వాత పన్నెండు వేలు అవుతుంది పెరుక్కుంటే పెరుక్కుంటే పదహారు వేలు కాబోతా ఉంది ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కూడా గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా వ్యవసాయం జరగదు జరుగుతలేదు ఎక్కడ కూడా తప్పకుండా గవర్నమెంట్ సపోర్ట్ కావాలి ఇవన్నీ నిర్ణయం చేసినాం కరెంటు ఇప్పుడున్న పీసీసీ ప్రెసిడెంట్ గారు అంటుండు కరెంటు ఇరవై నాలుగు గంటల కూడా వేస్ట్ చేస్తాడు కేసీఆర్ మూడు గంటలు ఇచ్చే దాకా పారుతుంది అంటుండు మూడు గంటలకు పారుతుందా పొలం ఎన్ని గంటలు ఉండాలి ఎన్ని ఇరవై నాలుగు గంటలు ఉండాలి అది కూడా ఒకసారి చేయలే పెట్టాలి దయచేసి ఎక్కడ నేను అడిగినా ఇదే స్పందన ఉన్నది మేమట వేస్ట్ చేస్తున్నమాట అది ఇంకా మూడో చెప్తున్నారు ధరణి రాహుల్ గాంధీ అంటాడు కూడా చెప్పిండు మరి రాహుల్ గాంధీకి ఎద్దరికనో ఏవసం ఎరుకనో నన్ను దున్నిండో నేను నేనైతే కాపుని నాకు ఇప్పుడు కూడా ఎవసం ఉంది మరి రాహుల్ గాంధీ నాకైతే తెలియదు ఆయనే మాట్లాడుతున్నాడు ధరణిని తీసి బంగాళాఖాతం లేస్తారట దయచేసి రైతులు సీరియస్గా ఆలోచన చేయాలి నేను చెప్పేది ఆశామాష వివరం కాదు ఇక వాళ్ళు కుల్లా చెప్తున్నారు ప్రమాదం గొడ్డలు భుజం మీద పెట్టుకొని రెడీ ఉన్నారు వాళ్ళు ధరణిని తీసి బంగాళాఖాతం లేస్తాం నిజమే వేస్తారు మరి రైతు బంధు రావాలి ఎట్లొస్తుంది అమ్మిన పైసలు రావాలా ఎట్లొస్తుంది ఎవరైనా చచ్చిపోతే రైతు బీమా రావాలా ఎట్లొస్తుంది మనం పోవాలి మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీసు పానీ నకళ్ళు మళ్ళీ అగ్రికల్చర్ ఆఫీసర్ సర్టిఫికెట్ ఇవన్నీ పంపాలి ఎన్ని ఎకరాలున్నాయా నీకు నాకు ఎనిమిది ఎకరాలున్నాయి ఎంత వస్తుంది ఏడాదికి ఎనభై వేలు వస్తుంది నాకు ముప్పై సంతకం పెడతా అంట అంతేనా మళ్ళా దళారి రాజ్యమేనా మళ్ళీ మొదటికేనా దయచేసి ఆలోచన నేను అందుకే పార్టీల వైఖరి పార్టీల నడక ప్రజల గురించి రైతుల గురించి పార్టీల ఆలోచన సరళి ఇవన్నీ ఆలోచించి ఓటేయాలి వాటికనే గోలుమాలు గోవిందం వేయద్దు రిజిస్ట్రేషన్ ఆఫీసులు ముందు ఎట్లా ఉండే రిజిస్ట్రేషన్లు పట్టా కావాలంటే ఎన్నిళ్ళు పట్టేది ఇలా ఇవ్వలే మండల కేంద్రంలో వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయిపోతా ఉంది పదిహేను నిమిషాల రిజిస్ట్రేషన్ పదిహేను నిమిషాల మొటేషన్ పట్టా అప్పటికప్పుడే సైట్లు వచ్చేస్తారు చూసుకుంటే దాన్ని కూడా బాగున్నాయి ఇప్పుడు ధరను తీసేస్తే మళ్ళీ పాత సబ్లి స్టార్ ఆఫీసులే వస్తాయా మళ్ళీ లంచాలు ముట్ట అదే రావన్న దయచేసి ఆలోచన చేయాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఓపెన్గా చెప్తా ఉంది మూడు విషయాలు కరెంటు దుబారా రైతు బంధు దుబారా ధరని తీసేస్తాం అంటే సేమ్ మళ్ళా పాత దళారీల రాజ్యం ఇంతకుముందు ఉన్న రాజ్యం ఇంకో విషయం కూడా మీరు ఆలోచించాలి ప్రభుత్వంలో అనేక మంది అధికారుల దగ్గర మీ భూమి మీద పెత్తనం ఉండేది ఎల్లే మల్లకి రాసి మల్లెది పుల్లేకి రాసి జుట్లు ముడేసి వాళ్ళని కోర్టుల చుట్టూ వకీల చుట్టూ దింపి పైసలు లాగి వేలు కోట్లు మింగి ఆగం పట్టింది రైతులు నేను రైతు నా బాధ నాకు తెలుసు కాబట్టి ఈ బాధ శాశ్వతంగా పోవాలని చెప్పి ధరణి పోర్టల్ ఇచ్చినాం ఇలా బ్రహ్మాండంగా రైతు బంధు డబ్బులు వస్తున్నాయి వడ్డమ్మిన డబ్బులు వస్తున్నాయి రైతు బీమా డబ్బులు వస్తున్నాయి రేపు ఇంకేం వచ్చినా కూడా ఇదే పద్ధతిలో వస్తాయి దరఖాస్తు లేదు దఫ్తర్ లేదు ఏది లేదు బ్రహ్మాండంగా వస్తాయి మరి ఈ వసతి పోతే రేపు ఏం జరగాలి మళ్ళీ అరాచకం మేము ఏం చేసినాం గవర్నమెంట్లో ఉన్నటువంటి అధికారాన్ని మీకు ఇచ్చినాం మీ భూమి మీద పెత్తనం మీకు ఇచ్చినాం మీ బొడనవేలు పెడితేనే వీళ్ళక్కడ మార్పు జరుగుతుంది తప్ప ముఖ్యమంత్రి కూడా మీ రికార్డు మార్చలేయడం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా మరి అధికారం మీ దగ్గరనే ఉన్నా అన్నా ఈ కాంగ్రెస్ రాజ్యం వచ్చి మళ్ళీ పొడగొట్టుకో అన్న మీ గ్రామాలలో చర్చ పెట్టాలి ఈ సంగతి నేను అడుగుతా ఉన్నా టీఆర్ఎస్ కార్యకర్తలు దయచేసి ప్రతి ఊర్లో మీరు పోయిన తర్వాత వాటిగానే మనోహర్ రెడ్డి గెలవాలని దుంకుడు కాదు ఈ చర్చ పెట్టాలి మీరు గ్రామాలలో ధరని తీసేస్తే ఏమవుతుందిరా భయ్ ఏం జరుగుతుంది అనే చర్చ గ్రామాలలో పెట్టాలి రైతుల దగ్గర అడగాలి ఇవన్నీ చెప్తా ఉన్నారు మరి కాంగ్రెస్ వాళ్ళు డైరెక్ట్గా రాహుల్ గాంధీ చెప్తాడు అని మరి అడగాలి ఇది ఇది ఆలోచించకుండా చేస్తే ఏమవుతుంది దమని నమ్మిపోతే మొత్తం ఇవన్నీ పాతే మళ్ళా దళారి రాజ్యం పైరవికారి రాజ్యం పాత రిజిస్ట్రేషన్ మళ్ళా పడిగాపుల వరుడు మళ్ళా భూమి ముటేషన్ కావంటే ఆరు ఆరు నెల్లదిరుగుడు ఏడాది తిరుగుడు ముఠ చెప్పే ముఠ చెప్పుడు మళ్ళీ ఇదందనేనా అది దయచేసి అందుకే పార్టీల వైఖరి వాళ్ళు ప్రభుత్వాలన్నప్పుడు నడిచిన వైఖరి ఆలోచన చేయాలని కోరుతా ఉన్నా పేదల సంక్షేమం ఎన్నడన్నా ఎవడన్నా పేద పిల్లల పెండ్లైతే వాళ్ళ లక్ష రూపాయలు అని ఏ ప్రభుత్వం ఆలోచించిందా వాళ్ళ మైండ్ కన్నా దట్టిందా పేదవాళ్ళు ఉంటే వాళ్ళ కండ్లు చూపించి కండ్లద్దాలు ఇవ్వాలి కంటి వెలుగు ప్రోగ్రాం పెట్టాలని ఏ గవర్నమెంట్ అని ఆలోచించిందా ఆడపిల్లలు ప్రసూతికి పోతే డాక్టర్లు అడ్డమైన దోపిడీ చేస్తే ఇలా కేసీఆర్ కిట్టు పెట్టి గవర్నమెంట్ దావాఖానలను దురుస్తు చేసి ఆరోగ్యపరంగా ఏం జరుగుతున్నది మీ అందరికి తెలుసు ఏ విధంగా పదమూడు లక్షల కుటుంబాలకు కళ్యాణ లక్ష్మి వచ్చిందో మీకు తెలుసు ఎన్ని రకాల పేదలను ఆదుకుంటున్నామో మీకు తెలుసు చేనేత కార్మికుల కోసం బతుకమ్మ చీరలు పెడితే అవి పీతాంబరాలు కాకపోవచ్చు అటు కార్మికులు బతుకుతరు పేద సదలకు చీర దొరుకుతాయి రెండు ప్రయోజనాలు నెరవేరుతున్నాయి ఇట్లా అనేక కార్యక్రమాలు విద్యా విషయంలో ఇలా రెసిడెన్షియల్ కాలేజీలు వచ్చినాయి మీ పెద్ద పిల్లలు కూడా చాలా వచ్చినాయి ఎంత బాగున్నాయి రెసిడెన్షియల్ కాలేజీలు అందరి కోసం పెట్టుకున్నాం అందరి కోసం అంటే గిరిజనులకు పెట్టినాం మైనార్టీలకు పెట్టినాం బీసీలకు పెట్టినాం ఎస్సీలకు పెట్టినాం ఈ మధ్యాహ్నం మీద ఒత్తిడి వచ్చింది మరి ఓసీలమ్ మేము కూడా ఉన్నాం కదా మదాండ్ల పేదలున్నారు మా కొద్దా కాలేజీలు అని చెప్పారు అందుకే నేను ప్రకటించడం మొన్న నియోజకవర్గానికి ఒకటి చొప్పున నూట పంతొమ్మిది ఓసీల కోసం కూడా రెసిడెన్షియల్ స్కూల్ పెడతామని నేను ప్రకటించడం జరిగింది సేవలు పేద ఉంటే వాళ్ళకి న్యాయం జరగాలి ఎంత బ్రహ్మాండమైన విద్య దొరుకుతా ఉంది వాళ్ళకు మీరు ఆలోచించాలి ఇవన్నీ నేను చెప్పు ఉన్నా మరి రెసిడెన్షియల్ పాఠశాలలు ఎందుకు పెట్టలే ఇలా బస్తీ దవాఖానాలు కావచ్చు పల్లె దవాఖానాలు కావచ్చు అమ్మఒడి వాహనాలు కావచ్చు కేసీఆర్ కిట్ కావచ్చు ఇవన్నీ సామాజిక బాధ్యతతోని సామాన్య ప్రజలకు నిరుపేద ప్రజలకు అవసరమయ్యే స్కీములు తెచ్చినాం గతంలో ఇవన్నీ ఎందుకు ఆలోచించలేదు అని నేను అడుగుతా ఉన్నా మీరు కూడా ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇట్లా నేను చెప్పుకుంటా పోతే మేము మేనిఫెస్టోలో చెప్పినవి తక్కువ మేనిఫెస్టోలో పెట్టకుండా చేసినవి చాలా ఎక్కువ ఒక లిస్ట్ ఉన్నది ఒక ఒక నమూనా కార్యక్రమం లేదు విదేశాలలో పేద పిల్లలకు సీట్ వస్తే ఇరవై లక్షల రూపాయల గ్రాంట్ ఇచ్చి పంపించిన గవర్నమెంట్ ఇంతకుముందు చూసినామా మనం ఉండేనా అనేక వ్యక్తుల జ్యోతిబా పూలే మీద అంబేద్కర్ పేరు మీద ఇతర పేర్ల మీద పెట్టి బ్రహ్మాండంగా ఇస్తూ ఉన్నాం ఇలా జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ మనం అనుకున్నామా మన జీవితంలో అసలు పెద్దపల్లి జిల్లా అయితేండేనా కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోతే తెలంగాణ రాకపోతే మనోహర్ రెడ్డి ఎమ్మెల్యే లేకపోతే పెద్దపల్లి జిల్లా వచ్చేదా పెద్దపల్లి జిల్లా తెచ్చినందుకన్నా మీరు లక్ష ఓట్ల మేయాడుతున్న మనోహర్ రెడ్డిని గెలిపారు నేను కోరుతా ఉన్నా నేను ఒక గ్రోత్ సెంటర్ రావాలి కరీంనగర్కు మంచిర్యాలకు మధ్యాహ్నం ఆలోచిస్తుంటే సార్ మాది పెట్టిండ్రు పెద్దపల్లి అని చెప్పి నా దగ్గర వచ్చి కూర్చొని పెద్దపల్లిని జిల్లా జయించిందే మనోహర్ రెడ్డి గారు అనే మనవి చేస్తా ఉంది ఈ విధంగా అని ఎవరైనా పెట్టరా కూసో అమ్మా కూర్చో కుసో అమ్మా ఈ విధంగా ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ వస్తే తెలంగాణ రాష్ట్రం ఒకనాడు నాలుగు ఐదు కాలేజీలు మాత్రమే ఉన్నటువంటి రాష్ట్రం ఇలా సంవత్సరానికి పదివేల మంది డాక్టర్లను తయారు చేసేటువంటి రాష్ట్రంగా తెలంగాణ తయారైంది కేంద్ర ప్రభుత్వం ఒక్క మెడికల్ కాలేజీ ఇయ్యలే మనకు అయినా మన స్వశక్తి మీద మనమే ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ పెట్టుకున్నాం ఇంత బాగా గతంలో ఎందుకు చేయలే గతంలో ఏండ్ ఓన్లీ మూడు రెండు ఐదు మెడికల్ కాలేజీలు ఎందుకుండే మరి ఎలా ఆడికెళ్ళొత్తనాయి ఇవి ఎట్లా వస్తున్నాయి ప్రజల సొమ్ము ప్రజల కోసం వాడితే న్యాయంగా వాడితే ఎల డెవలప్మెంట్ అంత వస్తూ ఉంది ఇదంతా మీ అందుల ముందు ఉంది మీరు గోల్మాలయ్యి పట్టుకనే ఆగమాగం ఓటు వేయద్దు ఈ కారణాలన్నీ దయచేసి బీఆర్ఎస్ కార్యకర్తలను నేను కోరుతూ ఉన్నా మీరు ప్రజల ముందు చర్చకు పెట్టి జరిగింది ఏంది జరగబోయేది ఏంది ఏ గవర్నమెంట్ వస్తే లాభం ఎవరు వస్తే మంచిది తెలంగాణకు ఏది క్షేమం తెలంగాణకు ఎవరు శ్రీరామ రక్ష ఆలోచించమని చెప్పి చెప్పాలి దయచేసి మీరు ఆ పని చేస్తారని చెప్పి నేను భావిస్తూ ఉన్నా రెండవది मन को कुल ले मतम ले सूस्कूता इवल के अवसरमे आ पाना उन्म पेदपल्ली असेंबली हल्के के जितने भी हमारे मुसलमान बुजुर्ग हैं और भाई बहन है मैं आप लोगों को सलाम करता हूँ आप तमाम से अदबन गुजारिश करता हूँ कि मनोहर रेड्डी साहब को पेदपल्ली का रुकने असेंबली फिर एक बार बनाइए वो इसलिए जब तेलंगाना के लिए हम जद्दोजहद कर रहे थे उस समय भी मैं पद्ली में आया था मैं कह रहा था उन दिनों में हमारे जंग में नेकी है नीयत है इंसाफ है अल्लाह के घर में देर है लेकिन अंधेर नहीं है और अल्लाह का करम हुआ तेलंगाना रियासत हासिल हुआ अल्लाह के करम से ही दस साल में बहुत ज़्यादा तरक्की भी किया मैं एक ही मिसाल बता देता हूँ आप लोगों को हमारे से पहले बी आर के हुकूमत से पहले दस साल लगातार कांग्रेस का हुकूमत था और दस साल के कांग्रेस के हुकूमत में उन्होंने पैसा खर्च किया माइनॉरिटी डेवलपमेंट के लिए सिर्फ 900 करोड़ रुपया पूरे दस साल में ये हिसाब है मेरा कोई स्टोरी नहीं है लेकिन दस साल में बी सरकार ने जो रकम खर्च किया वो बारह हजार करोड़ है उन्होंने 900 करोड़ हमारा बारह करोड़ बारह हज़ार करोड़ देखिए कितना फर्क है हम क्या इसलिए हम चाहते हैं हर तेलंगाना शहरी के चेहर पर नूर आ जाए और उनके चेहरे पे, पे मुस्कान रहे वो चाहे हिंदू हो मुसलमान हो क्रिश्चियन हो जो भी हो जो भी हमारे बेटे हैं हमारे भाई बंधु है तरक्की हर किसी का होना चाहिए और मैं आप लोगों को वादा करता हूँ जब तक के जिंदा रहेगा तेलंगाना अमन पसंद रियासत रहेगा और सेक्युलर रियासत ही बने रहेगा ये मेरा वादा है आपके साथ तो इसीलिए मुद्दा इलाक बुरा चाह तो क्या होता वही होता है जो मंजूर खुदा होता है इन आप लोगों के दुआ से फिर एक बार मनोहर रेड्डी साहब जीत जाएंगे फिर बिहार सरकार आ जाएंगे और अमन के साथ इस रियासत को सभी को साथ लेके हम साथ ले चलेंगे इतना मैं आपको वायदा करता हूँ मैं आपसे रुखसत होता हूँ సోదరులరా అన్ని వర్గాలు కలుపుకొని ముందుకు పోతా ఉన్నాం దళిత బంధు నేను చిగర ముగించే ముందు ఒక మాట చెప్తా ఉన్నా దళిత జాతి వెనుకబడ్డ జాతి వివక్షకు గురైన జాతి యుగ యుగాలు అణిచివేయబడ్డ జాతి వాళ్ళు మనలాంటి మనుషులు గారా వాళ్ళు బాగుపడద్దా డెబ్బై ఐదేళ్ల కిందనే ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం స్పెషల్ ప్రోగ్రామ్స్ పెట్టి ఉంటే దళిత సమాజం ఇంత పేదరికంలో ఎందుకుంటుండే దానికి ఎవరు దయచేసి మీరు ఆలోచన చేయాలి దళిత బంధు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందే బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఖచ్చితంగా వాళ్ళని బాగుపరచాలని ఒక కొత్త చరిత్ర సృష్టించాలని దేశానికే మార్గదర్శనం కావాలని దళిత బంధు కార్యక్రమాన్ని తెచ్చినాం దళిత సోదరులు కూడా దయచేసి ఈ విషయాన్ని ఆలోచించాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా ఇట్లా అనేక కార్యక్రమాలు ఏ వర్గానికి ఏది అవసరం ఉంటే అది మనం ఎవరు అడగకున్నా కానీ చేసి పెట్టుకుంటూ పోయినాం ఈ మధ్య వృత్తి పని వాళ్ళు బీసీ సోదరులు ఉంటే వాళ్ళకి తలా ఒక లక్ష రూపాయలు ఇచ్చి వాళ్ళ వృత్తి కొద్దిగా ఇంప్రూవ్ చేసుకునేటట్టు ఆలోచన చేసినాం నాయి బ్రాహ్మణులకు మద్దతు చేసినాం రజక సోదరులకు మద్దతు చేసినాం రెండు వందల యాభై యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తూ ఉన్నాం ఇట్లా ఎవ్వరు కూడా చరిత్రలో ఈ పనులు చేయలే ఆలోచన చేయలే తొంభగడోలేదో పోవడం రాజకీయం అంటే తమాషాలు చెప్పడం స్టోరీలు చెప్పడం తప్ప సమాజాన్ని డీప్గా పోయి స్టడీ చేసి ఈ కార్యక్రమాలు చేయలే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది మీ అందరికి తెలుసు మా బీఆర్ఎస్ నాయకులు స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కావచ్చు దీవన ఉన్న వాళ్ళు కావచ్చు మీ అందరికీ కూడా నేను ప్రార్థిస్తూ ఉన్నా ఈ విషయాలు నేను చెప్పిన విషయాలన్నీ మీరు గ్రామాలలో చర్చ పెట్టండి మనోహర్ రెడ్డి గారు ఆయన కోరిన గొంతెమ్మ కోరికలు కాదు మామూలు కోరికలే కోరినారు ఒకటి రెండు మండలాలు కావాలన్నారు కొన్ని ఇన్స్టిట్యూషన్లు కావాలన్నారు కోర్టు భవన సముదాయం పట్టణంలో రావాలని చెప్పి లోకల్ అడ్వకేట్స్ అడుగుతూ ఉన్నారు తప్పకుండా దాన్ని కూడా ఏర్పాటు చేస్తాం ఇబ్బంది ఏం లేదు మనోహర్ రెడ్డి గారు కోరినటువంటి కోరికలు వారిని నేను చెప్పినట్టు లక్ష్యం ఏడుతో గెలిపించండి అన్ని చేసే బాధ్యత నేను తీసుకుంటా ఉన్నా మనవి చేస్తా ఉన్నా సర్వే రిపోర్ట్స్ అయితే వాళ్ళు గెలిచిపోయినరు వీళ్ళు ఇంత పెద్ద సభ చూస్తే కూడా రిజల్ట్ తేలిపోయింది దానిలో అనుమానం లేదు ఆయన మంచి వ్యక్తి కాబట్టి ఆయన గెలిపించుకుంటే పెద్ద ఇంకా పెద్ద అవుతుంది ఇంకా పెద్దగా అవుతుంది ఆ విధంగా మనోరెడ్డి గారిని గెలిపించి మీ పేరియాను మీ నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటూ నా మాటలు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై తెలంగాణ